మనల్ని ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణులు ఎయిడ్స్ మీద హెచ్ఐవి మీద కొన్ని వందల మందికి ఉచిత సలహాలు ఉచిత వైద్యం అందిస్తూ ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వైద్యులుగా వెలుగొందుతూ భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేయాలని ఇండియాను గ్రేట్ ఇండియాగా మలచాలని గ్రేట్ ఇండియా పార్టీని స్థాపించి ఈ రోజు గ్రేట్ ఇండియా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్న ప్రముఖ సంఘ సేవకర్త డాక్టర్ కౌతార ప్రవేంద్ర ఈనాడు మన ఆప్కా టీవీ లీడర్ కార్యక్రమం విచ్చేశారు వారికి ముందుగా ఆప్కా టీవీ ప్రేక్షకుల తరపున స్వాగతం తెలియజేస్తున్నాం రవీంద్ర గారు ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో అనేక సామాజిక ఉద్యమాలలో సమసమాజ స్థాపన జరగాలని అందరికీ వైద్యం అందాలని వైద్యం పేదలకందని నైవేద్యంగా ఉన్న ఈ ఒక వైద్యం అందరికీ అందాలని చెప్పేసి వారి చిరకాల స్వప్నంతో ఎందరికో పేదలకి బడుగులకి బలహీన వర్గాలకి వారి యొక్క అమూల్యమైన సలహాలు అమూల్యమైనటువంటి వైద్య శాస్త్రాన్ని అందిస్తూ ఈరోజు ఎందరో మంది పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు నిలబెట్టినటువంటి మహనీయులుగా సమసమాజ స్థాపన కోసం ముందుకు వెళ్తున్న రవీంద్ర గారు ఈరోజు మన స్టూడియోకి రావడం నిజంగా మనందరి అదృష్టం రవీంద్ర గారు మీరు 2009 ఎన్నికలప్పుడు మీరు పార్టీ స్థాపించారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను మీ పార్టీ నినాదం ఇండియాను గ్రేట్ ఇండియాగా మార్చడం ఎక్కడ స్టార్ట్ అయింది ఈ నినాదం భారతదేశం మరి ప్రపంచంలో మరి మన దేశం ఆసియా ఖండంలో ఉంది ఈ ఆసియాకి మనకి మంచి ప్రాచీన చరిత్ర ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పటికీ ఇది మన దేశం అభివృద్ధి చెందుతూ అంటే డెవలపింగ్ కంట్రీగానే ఉంది మరి వరల్డ్లో తీసుకుంటే మరి అగ్ర రాజ్యంగా మరి అమెరికా ఉంది మరి మిగతా మరి చాలా మరి ఆసియాలో కూడా మనది ముందు ఉంది అని అంటే ఆసియాలో కూడా ముందు లేదు చైనా జపాన్ తర్వాత స్థానాల్లో మరి ఉంది కాబట్టి మన ప్రాచీన భారతదేశ చరిత్ర చాలా గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి అభివృద్ధిలో మనం వెనకబడిపోయాం కాబట్టి ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళిపోయి ప్రపంచ లీడర్గా భారతదేశం ముందు ఆసియాలో లీడర్గా ఎదిగి ఆ తర్వాత ప్రపంచంలో లీడర్గా దీన్ని ఎదిగించాలనేటటువంటి ఒక ఉద్దేశంతోనే మరి గ్రేట్ ఇండియా పార్టీ అనేటటువంటి దాన్ని మనం 2008లో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ మరి దానికి కావాల్సినటువంటి ఫిలాసఫీని చక్కగా తయారు చేశాము రవీంద్ర గారు ఇక్కడ ఒక ప్రశ్న మీరు ఒక వైద్యుడిగా ఉంటూ ఒక పార్టీని ఎలా స్థాపించగలిగారు అంటే ఈరోజు ఒక ప్రొఫెషనల్గా మీ వ్యక్తిగత జీవితం అనేది సమాజంలో ఒక గుర్తింపు కలటువంటి వృత్తి అది ఒక రాజకీయ పార్టీ నిర్మించాలని ఎట్లా మీరు అనుకున్నారు ఎందుకోసం రాజకీయాలు రావడం జరిగింది రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే ఒక డాక్టరు జబ్బులు వచ్చిన తర్వాత మాత్రమే చికిత్స చేయగలుగుతాడు అదే రాజకీయ నాయకుడు మాత్రం జబ్బులే రాకుండా సమాజానికి సేవ చేయగలడు ఎలా అంటే రాజకీయ నాయకుడు ప్రివెంటివ్ డాక్టర్ అంట నేను జబ్బులే రాకుండా చేయగలడు ఎందుకంటే ప్రజలకు కావలసినటువంటి కూడు గూడు గుడ్డని రాజకీయ నాయకుడు ఆయన యొక్క నాయకత్వం ద్వారా దాన్ని ఏర్పాటు చేయగలడు అదే ఒక డాక్టర్ మాత్రం జబ్బులు వచ్చిన తర్వాత చేస్తాడు ఇప్పుడు ప్రజలకు సరైన ఆహార వసతులు లేవు ప్రజలకు సరైన వసతులు లేనప్పుడు జబ్బులు వస్తాయి ఆ జబ్బులు వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ వైద్యం చేస్తాడు అలాగే జబ్బులే రాకుండా మౌలిక సదుపాయాలను కల్పించి మరి భారతదేశం మొత్తానికి మరి చేయగలిగేది మరి ఒక వ్యక్తిగా చేయలేడు ఒక పార్టీగా చేయొచ్చు కాబట్టి మరి అందరినీ కూడగట్టడానికి ఈ ఫిలాసఫీని అందరికీ తెలియజేయటానికి మరి ఆ విధంగా నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇండియాని గ్రేట్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీని అనేటటువంటిది స్థాపించడం జరిగింది డాక్టర్ అనేటటువంటి క్లినికల్ డాక్టర్ అనేవాడు క్లినికల్ డాక్టర్ రాజకీయ నాయకుడు అనేవాడు ప్రివెంటివ్ డాక్టర్ కాబట్టి పార్టీని స్థాపించాం రవీంద్ర గారు మీకు రాజకీయ పార్టీని స్థాపించడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన పెద్దలు ఎవరు మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రోత్సహించిన గురువులు ఎవరు నా రాజకీయ పార్టీని నేను మరి స్థాపించడానికి మరి మా గురువులు ఉన్నారు ఆ ఫిలాసఫీ అనేటటువంటిది నేను మరి చిన్నప్పటి నుంచే వారి దగ్గర నుంచి తీసుకోవటం అనేటటువంటి జరిగింది సి నరసింహారావు గారు మా గురువు గారు నేను 9వ తరగతి చదివే దగ్గర నుంచే ఆయన యొక్క ఫిలాసఫీని నేను తెలుసుకున్నాను అలాగే మరి మాకు సీమాంధ్రలో రామకృష్ణ మాస్టర్ దగ్గర నుంచి నేను వేద విజ్ఞానాన్ని తెలుసుకున్నాను అలాగే వైకే గారిని గురించి కూడా నేను ఈ యొక్క దళిత విజ్ఞానాన్ని దళితులకు సంబంధించినటువంటి ఒక ఫిలాసఫీని నేను తెలుసుకున్నాను కాబట్టి ఈ యొక్క
మొత్తం ఫిలాసఫీ నన్ను ప్రేరేపించింది ఇండియాని గ్రేట్ ఇండియా చేయాలంటే ఏం చేయాలి అనేటటువంటిది నాకు ఫిలాసఫీలో దొరికింది అందువల్ల పార్టీని స్థాపించడం అనేటటువంటి జరిగింది రవీంద్ర గారు మీరు 2009 లో తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలి సీమాంధ్ర రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ప్రకటించాలని చెప్పారు మీరు చెప్పిన విధంగానే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని తీసుకునే అంటే మీ పోరాట విజయంగా భావించొచ్చంటారా పోరాట విజయం అంటే పూర్తిగా పోరాటం చేసింది మనమేం కాదు పోరాటం అనేటటువంటిది మరి ఎప్పటి నుంచి చేసుకుంటూనే వస్తున్నారు అయితే ఏంటంటే ఆ పోరాటం ద్వారా విడిపోయే దశలో ఉన్నప్పుడు ఆ విడిపోవటం అనేటటువంటి దాని ద్వారా అభివృద్ధిని ఏ విధంగా సాధించవచ్చు అనేటటువంటిది మనం ఆలోచించాం ఎందుకంటే మరి మీరు రవీంద్ర గారు మీరు ఆ రోజు చెప్పారు విజయవాడ గుంటూరు నగరాల మధ్యలో సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి పర్టికులర్ గా మీరు ఎన్నికల నినాదం కూడా ఎంచుకున్నారు ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా మిగతా ఏ రాజకీయ పార్టీ కూడాను అంత ధైర్యం చేశానని చెప్పలేదు మీకు ఎంత సాధ్యమైంది మరి ఆ రోజుల్లో మరి మనం అక్కడ ఏరియాలో ఎందుకు కోరామంటే 13 జిల్లాల్లో ఉన్నటువంటి మధ్య జిల్లా గుంటూరు జిల్లా ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఖచ్చితంగా మరి శ్రీకాకుళం జిల్లాకి తర్వాత చిత్తూరు జిల్లాకి మధ్యలో కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో గనక రాజధాని ఇస్తే మరి ఇటు ఉన్నటువంటి ఉత్తరాంధ్రని అటు ఉన్నటువంటి రాయలసీమని మొత్తానికి మంచి పరిపాలన అందించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మనకు రాజధానిని అక్కడ కోరాం అది కాకుండా గుంటూరు జిల్లా అనేటటువంటిది మరి 23 జిల్లాల్లో ఉన్నటువంటి బౌద్ధ సెంటర్ అది దాంట్లో దాదాపు 10 సెంటర్లు 9-10 సెంటర్లు అక్కడ ఆల్రెడీ బౌద్ధ సెంటర్స్ గా ఉన్నాయి అలాంటి బౌద్ధ సెంటర్లు 23 జిల్లాల్లో అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా గుంటూరు జిల్లా కాబట్టి బుద్ధుడు బౌద్ధులే ఇష్టపడినటువంటి జిల్లా కాబట్టి మనం కూడా ఆ జిల్లాని సపోర్ట్ చేయడం అనేటటువంటి జరిగింది రవీంద్ర గారు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం సీమాంధ్ర రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈరోజు అమరావతిగా ప్రకటించడం జరిగింది ఈ యొక్క అమరావతిని రాజధానిగా మీరు అంగీకరిస్తున్నారా ఆహ్వానిస్తున్నారా హర్షిస్తున్నారా అమరావతిని రాజధానిగా హర్షిస్తున్న రాజధానిగా అంగీకరిస్తూ మా హర్షం కూడా వ్యక్తం చేస్తాం ఎందుకంటే అమరావతి అనేటటువంటిది మరి మన ఇతిహాసాల్లోనే ఉన్నటువంటి అది పేరు దేవతలకి రాజధాని అనేటటువంటిది అప్పుడు అమరావతిలో మరి 3 కోటి దేవతల యొక్క సభ అనేటటువంటిది మనకి ఇతిహాసాల్లోనే ఉంది మరి ఆ సభకు కూడా ఇంద్రుడు మరి అధ్యక్షత వహించేటటువంటి మరి మరి మనకి ఇతిహాసాలు మనకు తెలుసు కాబట్టి ఇతిహాసాల్లోనూ మరి మన పూర్వం రాజుల కాలంలో కూడా అది చాలా మరి ముఖ్యమైనటువంటి జిల్లా ముఖ్యమైనటువంటి సెంటర్ కాబట్టి రాజధాని అనేటటువంటిది అమరావతి అనేటటువంటి పేరు పెట్టడం అనేది చాలా న్యాయంతో కూడుకున్నది అది ఆ పేరు చాలా విజయవంతమైనటువంటి పేరు అది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నటువంటి పేరు కాబట్టి ఆ రాజధానికి అమరావతి ఉండటం అనేది 100కి 100% కాదు 100కి 1000% అది చాలా మంచిది ముఖ్యంగా ఈరోజు సీమాంధ్ర ప్రాంత రాజధాని అయినటువంటి అమరావతి నగరం అమరావతి యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉందని మీ మాటల్లో చెప్తున్నారు కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అక్కడ కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తానంటుంది అది ఎలా సాధ్యమైంది అంటారు మీరు ఇదివరకు రోజుల్లో మరి స్వాతంత్రం వచ్చినటువంటి 1947 తర్వాత ఆ రోజుల్లో మనకి భారతదేశ జనాభా తక్కువగా ఉండేది భూభాగం ఎక్కువగా ఉండేది ఇప్పుడు జనాభా 120 కోట్లుగా పెరిగింది అదే ఆంధ్రప్రదేశ్ జనాభా కూడా బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు గనక ఎక్కువ భూమిని మరి ఈ రాజధాని కోసం గనక ఎక్కువ భూమిని వేస్ట్ చేసేటట్టయితే అది మరి ఇబ్బందికరంగా తయారవుతుంది జనాభా అక్కడ ఒక భవనం ఇక్కడ ఒక భవనం ఇట్లా కట్టుకుంటూ పోతే భూమి అంతా భవనాలతో నిండిపోతుంది కాబట్టి అత్యంత తక్కువ ప్లేస్ లో ఎక్కువ భవనాలు నిర్మించాలి అని అంటే సింగపూర్ యొక్క మోడలే కరెక్ట్ కాబట్టి అది మరి లీ అనేటటువంటి ఆయన సింగపూర్ సిటీని 30 సంవత్సరాలు ప్రధానమంత్రిగా మరి దానికి పనిచేసి దాన్ని విజయవంతంగా దాన్ని ఆ మోడల్ రవీంద్ర గారు మీరు సింగపూర్ నగర మీ సింగపూర్ దేశ పర్యటనలోనే మీరు ఆ నినాదం చెప్పడం జరిగింది భారతదేశాన్ని కూడా సింగపూర్ గా చేయాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఒక సింగపూర్ తరహా అభివృద్ధి చెందాలని చెప్పి ఆనాడే మీరు ఈ నినాదం ఎందుకు ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నాం అంటే సింగపూర్ అంతా కూడా నేను తిరిగాను
ఆ సింగపూర్ అంతా కూడా తిరిగినప్పుడు అక్కడ ఎక్కడ కూడా ఒక చిన్న పొల్యూషన్ ఒక చిన్న కాగితం కూడా నాకు కనపడలేదు కాబట్టి అలాంటి మరి చిన్న కాగితం కూడా కనపడలేదంటే దాని కోసం ఎంతో మంది కృషి చేయాల్సి ఉంటుంది ఎంతో మంది మరి ఆ కృషి చేసేటటువంటి వాళ్ళు మరి అక్కడ పని చేసేటటువంటి వాళ్ళు పై వాళ్ళ మాట వినాలంటే వాళ్ళు అవినీతి లేకుండా పని చేస్తే గాని పైనోడు అవినీతి లేకుండా పని చేస్తే గాని కిందవాడు ఎండో కాబట్టి కాగితం మొక్కలు అక్కడ కనపడలేదు అంటే అక్కడ అవినీతి జరగటం లేదని అక్కడ మరి చక్కగా చిత్తశుద్ధితో పని చేస్తున్నారు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది కాబట్టి సింగపూర్ అనేటటువంటి రవీంద్ర గారు ఇక్కడ ఒక ప్రశ్న రవీంద్ర గారు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేక దేశంలో కొన్ని వందల పార్టీలు ఉన్నాయి వారెవరూ చెప్పలేని విధంగా మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని సింగపూర్ తరహా నిర్మించాలని చెప్పి ఆ రోజు మీరు ప్రత్యేకంగా మీ ఎన్నికల యొక్క నినాదం కూడా మీ పార్టీ ఎన్నికల మానిఫెస్టో కూడా మీరు పేర్కొనడం జరిగింది అంటే మీరు భవిష్యత్తు ముందే ఊహించారా అసలు గ్రేట్ ఇండియా పార్టీ స్థాపించడంలోనే పార్టీ కి గ్రేట్ ఇండియా అనేటటువంటి పేరు పెట్టడంలోనే నేను భవిష్యత్తును ఊహించే పెట్టాను ఇండియాని గ్రేట్ ఇండియా చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మన దృష్టిలో ప్రతి అభివృద్ధి చెందినటువంటి దేశం సహజంగానే పడుతుంది అదే కాకుండా సింగపూర్ నేను పర్సనల్ గా వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి ఇక్కడ ప్రజలు అనుకునేది అక్కడ జరిగేది ఒకటే కాబట్టి అలాంటి మోడల్ మనకు కూడా తీసుకొస్తే అన్ని రకాల వ్యవస్థలు బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఒక్క వాడినే నేను రాజకీయాల్లో చాలా ముందుకు తీసుకెళ్లిపోయాను సింగపూర్ చాలా మంది మీ రాజకీయ ఇతర రాజకీయ పార్టీలు అదేవిధంగా మీ మిత్రులతో సహా చాలా మంది కూడాను ఇది సాధ్యమయ్యే పని కాదని కూడా రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో కా అని చెప్పేసి అన్నాడు కుండ బద్దలు కొట్టారు ఈ రోజు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నిజం అవబోతున్నాయి అంటే ఈ రోజు పరిస్థితి మీరు విజయం సాధించారనుకోవాలా చాలా వరకు విజయం సాధించాం ఎందుకంటే అసలు ముందు డబ్బు వీటన్నిటికన్నా కూడా ముందు అన్నిటికన్నా ముందు ఆలోచన గొప్పది ఆలోచన గనక కరెక్ట్ గా కనుక ఉంటే మిగతా ఆచరణ అనేటటువంటి ఆ తర్వాత దాని అంతర్గతే వస్తుంది మనం ఒక రహస్యం తెలుసుకోవాలి మనిషి ఒక సృష్టికర్త మనిషి సృష్టికర్త అని ఎందుకు అంటున్నాం అంటే మనిషి దేని మీద కంటిన్యూస్ గా శ్రద్ధ చూపిస్తాడో అది సృష్టింపబడింది కాబట్టి మనం కూడా ఆ ఆలోచనను పక్కకు పోనీయకుండా దాన్ని ఒక్కదాన్నే పట్టుకుని పదే పదే చెప్తున్నాం ఆ ఆలోచన క్రమంలోనే మరి పక్కనున్నటువంటి సోదర రాజకీయ పార్టీలని పక్కనున్నటువంటి ప్రజలను పక్కనున్నటువంటి మేధావులను కూడా మనం ప్రభావితం చేసి విజయవంతంగా ఈ నినాదాన్ని రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాం అది ఇప్పుడు విజయవంతం అవటం మనం అందరం చూస్తున్నాం రవీంద్ర గారు మరొక ముఖ్యమైన అంశం మీరు మీ పార్టీ తరపున రాజధాని నిర్మాణంలో అక్కడ ఉన్నటువంటి మెజారిటీ బడుగు బలహీన వర్గాలు కూడా భాగస్వామ్యం కావాలని మీరు అడుగుతున్నారు అది ఎలా సాధ్యమైంది అంటారు ఆప్కా టీవీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు బడుగు బలహీన వర్గాలకి మరి ఉపాధి అవకాశాలు అనేటటువంటిది కావాలి భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు అభివృద్ధికి నోచుకోకపోతే అభివృద్ధికి దూరంగా ఉంటే ఇండియా గ్రేట్ ఇండియా అవదు ప్రతి ఒక్కరికి మరి ఉపాధి అవకాశాలు పొదుపు విద్య ఆరోగ్యం సరిగా అందినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ చక్కగా మరి నిద్రపోగలుగుతున్నప్పుడే చక్కటి ఆకలి లేకుండా నిద్రపోగలుగుతున్నప్పుడు మాత్రమే ఇండియా గ్రేట్ ఇండియా అవుతుంది కాబట్టి అభివృద్ధితో పాటు అందరికీ అభివృద్ధి ఫలాలు అందించడం కూడా గ్రేట్ ఇండియా పార్టీ లక్ష్యం గ్రేట్ ఇండియా పార్టీ మీరు ప్రత్యేకంగా సింగపూర్ తరహా రాజధాని అన్నటువంటి మీ నినాదం సక్సెస్ అవుతున్న ఈ తరుణంలో మరో కొత్త నినాదం ఎంచుకున్నారు మీ పార్టీ తరపున ముఖ్యంగా రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం వాటా కావాలి అదే స్థాయిలో రాజధాని నిర్మాణంలో కూడాను ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాలంటున్నారు సాధ్యమైంది అంటారు సాధ్యమే ముందు మనం ఒక సంపదను సృష్టించేటటువంటిది మనం ముందు కోరాం సంపద అనేటటువంటి సృష్టి ముందు జరగాలి ఆ తర్వాత పంపకాలు అనేటటువంటి దాన్ని మనం సపరేట్గా ఆలోచిద్దాం ఎందుకంటే మన రెండో నినాదం సామాజిక న్యాయం సంపద ముందు దేశంలో ఉత్పన్నమైనప్పుడు పరిశ్రమలు బాగా పెట్టగలిగినప్పుడు సంపద బాగా వచ్చినప్పుడు ఆ తర్వాత భాగాలు పంచుకోవడం గురించి ఆలోచించవచ్చు కాబట్టి ముందు సంపద కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలైనా కూడా మరి ఆ తర్వాత దానిని మనం ఆందోళన ద్వారా దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు ఉపాధి అవకాశాలను మనం కూడా తీసుకోవచ్చు ముందు సంపద పెరిగేటటువంటి విషయంలో మరి పెట్టుబడిదారులు అయినప్పటికీ వాళ్ళకు కూడా మనం సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది
ముఖ్యంగా ఈ రోజు ఆప్కా టీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాజధాని నిర్మాణానికి ఏ టెక్నాలజీ వాడాలంటారు, ఆ రాజధాని ఏ సమయం కల్లా పూర్తి చేస్తే బాగుందంటారు, ముఖ్యంగా రాజధాని సలహాలు సూచనలు ఏ వర్గాలను తీసుకుంటే మంచిది అంటారు? రాజధాని సిటీని డెవలప్ చేయాలి చేసినప్పుడు గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీని వాడటం అనేటటువంటిది చాలా అవసరం. గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీని మరి నూతన టెక్నాలజీ ఇది, ఈ నూతన టెక్నాలజీని కనుక వాడినప్పుడే మరి పర్యావరణం అనేటటువంటిది బాగుంటుంది. పొల్యూషన్ లేని అభివృద్ధి కావాలి. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, ఒకటి అభివృద్ధి, రెండు ప్రగతి. మనకు కావాల్సింది పూర్తిగా అభివృద్ధి కాదు, ప్రగతి కావాలి. ప్రగతి అని మనం ఎందుకంటున్నామంటే అభివృద్ధి జరిగేటప్పుడు పర్యావరణం దెబ్బ తినకుండా ముందుకు వెళ్తే దాన్నే ప్రగతి అంటాం. మనకు కావాల్సిన ప్రగతి. రవీంద్ర గారు భారతదేశంలో పర్యావరణ చట్టాలు మొత్తం కూడా తూట్లు పొడుస్తున్నారని చెప్పేసి కూడా పర్యావరణవేత్తలు ఈరోజు అనేక వేదికల మీద కూడా వాళ్ళు గలం విప్పుతున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి రాజధాని కడుతున్న బిల్డింగ్స్ అన్ని కూడా మీరు గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలంటున్నారు. ఈరోజు ప్రభుత్వం మీరు చెప్తున్న సూచనలు తీసుకుంటుంది అంటారా? ప్రభుత్వం సూచనలు తీసుకుని తీరాలి, ఎందుకంటే అది ప్రగతి, అది అభివృద్ధి కాదు. కాబట్టి ఈ ప్రగతి అనేటటువంటి దానికి మనం మరి చంద్రబాబు నాయుడు కూడా ముందుకు పోతున్నాం అంటాడు. ముందుకు పోవటం అంటే కేవలం అభివృద్ధి కాదు, ప్రగతి పదంలో పోవాలి ముందుకి. కాబట్టి ముందుకు పోవటం అనేటటువంటిది ప్రగతి పదంలో ఉండాలి. పర్యావరణానికి దెబ్బ తినకుండా మాత్రమే మనం ఎంత ఎత్తునైనా బిల్డింగ్లు కట్టాలి, తప్పితే పర్యావరణానికి దెబ్బ తీసి ముందుకు పోతే టైటానిక్ షిప్ లాగా మునిగిపోద్ది. బెజ్జం పడిన టైటానిక్ షిప్పే పర్యావరణం దెబ్బతింటాం అంటే. కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీని వాడు. మిగతా రాజకీయ పార్టీలకు మీరు ఈ యొక్క వేదిక ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు చెప్తుంది ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ అనేది. ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ కేంద్రంలో ఉన్న పార్టీ కానీ ఈ కాన్సెప్ట్ ఇప్పటిదా బయట పెట్టలేదు. మీరు మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ ప్రజల ముందు తీసుకొస్తున్నారు, ఇది మీ ఆమోదం పొందింది అనుకుంటున్నారు? ప్రజా ఆమోదం, ప్రభుత్వ ఆమోదం, కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా పొందుతుంది, ఎందుకంటే అలా గనక జరగకపోతే మనం ఉన్నాం. కాబట్టి మానవ జాతి ప్రగతి పద రథ చక్రాల్లో ముందుకు పోవాలి అని అంటే మనం ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క నినాదాన్ని తీసుకుని ముందుకు పోవాలి. కాబట్టి అలా పోయినప్పుడు మాత్రమే మనది ఇండియా గ్రేట్ ఇండియా అయ్యింది. రవీంద్ర గారు, మీ పార్టీ తరఫున బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కూడా మీరు అనేక వేదికల మీద మాట్లాడారు. ఈరోజు దేశంలో కూడా బీసీ ప్రధానమంత్రి కూడా ఈ తరుణంలో మీ డిమాండ్ సాధ్యమైతే అంటారు? సాధ్యమవుతుంది, ఎందుకంటే మరి ఈ బీసీ బిల్లు అనేటటువంటిది మరి జనాభాలో 80% జనాభాలో 50-60% ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందకుండా ఇండియా గ్రేట్ ఇండియా అవ్వలేదు. కాబట్టి వెనకబాటు తనం అనేటటువంటిది ఎక్కడున్నా అది గ్రేట్ ఇండియా కాదు. కాబట్టి బీసీలు కూడా రాజ్యాధికారంలోకి వచ్చి మరి వాళ్ళు కూడా మరి ఉన్నత స్థితికి వెళ్ళాలి. తర్వాత మరి సంపద అంతా కూడా బీసీల్లో మరి అట్టడుగు ప్రజానీకం దగ్గరకు కూడా వెళ్ళినప్పుడే మాత్రమే మనం ఇండియా గ్రేట్ ఇండియాగా ఇది అని అనుకోవచ్చు. అంటే ముఖ్యంగా దీని అంతటినీ మనం ఒక సామాజిక న్యాయం అనేటటువంటి ఒక పదం కిందకి దీన్ని తీసుకురావచ్చు. కాబట్టి సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి 120 కోట్ల భారత జనాభాకి సామాజిక న్యాయం జరిగినప్పుడు మాత్రమే ఇండియా గ్రేట్ ఇండియా అవుద్ది అనేటటువంటిది నా ఉద్దేశం. రవీంద్ర గారు, ఈరోజు మీ వర్గాల నుంచి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు, నిజంగా ఒక శుభ పరిణామం. ఈరోజు అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈరోజు బీసీలు దేశాన్ని పరిపాలించేటువంటి ఒక సమర్థవంతమైనటువంటి స్థాయికి వచ్చారు. ఈ తరుణంలో మీ రిజర్వేషన్ బిల్లు అనేది తొందరగా పాస్ అవుతుందని మీరు ఆశిస్తున్నారు? రిజర్వేషన్ బిల్లు అనేటటువంటిది వీలైనంత తొందరగా పాస్ చేయడం అనేటటువంటిది చాలా మంచిది. మిగతా రాజకీయ పార్టీలు ఏకీభవించట్లే ఎట్లా సాధిస్తారు? రాజకీయ పార్టీలు ఏకీభవించిన పార్టీలన్నీ కూడా ప్రజలకు దూరం అయిపోతాయి. మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఏ పార్టీ ఆలోచిస్తే ఆ పార్టీ పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ మిగతా పార్టీలు అంత తెలివి తక్కువే అని నేను అనుకోవటం లేదు. రవీంద్ర గారు, మరొక ముఖ్యమైన విషయం, ఈరోజు తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేక చిన్న చిన్న సమస్యలతో కూడా ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం. మీరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ గవర్నర్లకు కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రం అనేటటువంటిది మరి కొంతమంది విడిపోవాలని కోరుకున్నారు, కొంతమంది వద్దనుకున్నారు, అయినప్పటికీ కూడా విడిపోయినాయి. ఎడితిరిగి విడిపోయినాయి కాబట్టి ఈ రెండు కూడా పోటీగా, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా పోటీగా, ఒకరికొకరు పోటీగా
మంచి విషయాల్లోనే మాత్రమే పోటిగా ఈ రెండు కూడా అభివృద్ధి చెందితే చాలా బాగుంటుంది కాబట్టి అభివృద్ధి పదంలో ఇద్దరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇద్దరు కూడా ప్రగతి సాధించాలని ఈ మధ్య కాలంలో నాగార్జున సాగర్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంజనీర్లు కొట్టుకోవడం కూడా జరిగింది అంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయి సంవత్సరం కూడా కాని ఇంత తక్కువ సమయంలో ఇటువంటి గొడవలు అనేది భవిష్యత్తులో అనేక సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఈ రోజు కూడాను రెండు రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఈ రోజు యూత్ ఎంప్లాయీస్ వస్తున్నారు కోసం ఇక్కడ ప్రాంతం అనుకున్నారు అక్కడ కూడా స్టేట్ డివైడ్ అయిపోతే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు కానీ రెండు రాష్ట్రాల నోటిఫికేషన్స్ వల్ల మీ పార్టీ ద్వారా ఏం అడుగుదాం అనుకుంటున్నారు మరి ఉపాధి అనేటటువంటిదే మన యొక్క మెయిన్ నినాదం ఈ ఉపాధి మరి యూత్కి అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే తర్వాత పొదుపు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే విద్య ఆరోగ్యం అనేటటువంటి అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈ ఉపాధి అవకాశాలను మరి ఇతర జాగ్రత్తగా కూర్చుని గొడవలు లేకుండా మరి మనకు ఉన్నటువంటి వనరులు ఉన్నాయో ఉన్నాయి వనరులు ఏం పెరగవు ఆ ఉన్న వనరులను పంపకాలను మాత్రం చక్కగా గొడవలు లేకుండా మరి పెద్ద మనుషుల ద్వారా మరి ఒక ఒక చర్చల ద్వారా పరిష్కరించుకోవడం అనేటటువంటిది మంచిది ఫిజికల్ గా కొట్టుకోవడం అనేది ఎవరికి మంచి పద్ధతి కాదు అంటే ఇక ముందు ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా ఫిజికల్ గా కొట్లాటం కాదు మనం అన్నదమ్ములు మానసికంగా మనమే విడిపోలేదు భౌతికంగా మాత్రమే విడిపోయాం ఒకరికొకళ్ళు విడిపోయినప్పుడు ఒకరికొకళ్ళు పోటీగా అభివృద్ధి చెందితే పోటీ యొక్క అభివృద్ధి ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళు ఒకటి అభివృద్ధి చేస్తే వీళ్ళు రెండు అభివృద్ధి చేయాలి వీళ్ళు రెండు అభివృద్ధి చేస్తే వాళ్ళు మూడు అభివృద్ధి చేయాలి ఇట్లా ఉండాలి అభివృద్ధి ఆ విధంగా అభివృద్ధి చేస్తే తెలుగు వాళ్ళు మరి మిగతా వాళ్ళందరికీ కూడా దేశంలో మరి అన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నిటికన్నా కూడా తెలుగు వాళ్ళు ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది ఆ పద్ధతిలో వెళ్ళాలి రవీంద్ర గారు మరొక అంశం ఈరోజు సామాజిక ఉద్యమకారుడు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బీసీ బిల్లు కోసం అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని పోతున్నారు మీరు కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు నేను కూడా దానికి మద్దతు ప్రకటించడం అనేటటువంటి జరిగింది మరి బీసీ రాజ్యాధికారం అనేటటువంటి దాన్ని గ్రేట్ ఇండియా పార్టీ వ్యతిరేకించడం లేదు కాబట్టి గ్రేట్ ఇండియా పార్టీ దానికి సపోర్ట్ చేస్తూనే ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారిని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది మీ పార్టీ 2019లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా బలపరుస్తుందా ముఖ్యమంత్రిగా బలపరుస్తుంది బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణలో గ్రేట్ ఇండియా పార్టీ బలపరుస్తుంది ఎవరు అంటే మీ పార్టీ తరపున ఉన్నారా అంటే ఆర్ కృష్ణ గారిని మీరు బలపరుస్తున్నారు మన పార్టీ తరపున కొంతమంది తయారయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా మరి బీసీగా ముందు బేసిక్ గా బలపరుస్తున్నాం మన పార్టీ తరపున కూడా మరి కొంతమంది బలమైన వాళ్ళు తయారైన అంటే మీరు చెప్తున్న పార్టీ తరపున బీసీలు ఉన్నారు సీఎం స్థాయి అభ్యర్థులు ఈరోజు ఆర్ కృష్ణ గారిని రాజకీయాల ఖచ్చితంగా ఏది ముందు ఉండదండి తయారు చేయాలి ఏది ముందుగా ఏది ఉండదు తయారు చేస్తాం అంటే తప్పకుండా మీరు అంటున్నటువంటి ఆ తయారైన వాళ్ళలో ఆర్ కృష్ణయ్య గారు ప్రథమ స్థానంలో ఉంటారు కాబట్టి బీసీ అంటున్నారు కాబట్టి రెండు సింక్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఆయనకి ప్రస్తుత ప్రాధాన్యత మీ పార్టీ కూడా సంపూర్ణ సంపూర్ణమైన మద్దతు మా పార్టీ తరపున కూడా తయారు చేయడానికి కూడా ప్రయత్నిస్తాం అదే విధంగా ఈరోజు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి అదే విధంగా విశాఖపట్నంలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ పార్టీ ఏమైనా పోటీ చేయబోతుందా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలక్షన్ లో కూడా మా పార్టీ పోటీ చేయడానికి ప్రయత్నిస్తుంది రవీంద్ర గారు చెప్పండి చివరిగా ఆప్కా టీవీ లీడర్ ద్వారా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే రాజకీయ పార్టీలైనా సామాజిక ఉద్యమకారులైనా ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉంది ఈ రెండు సమస్యల నుంచి ముఖ్యంగా బీసీలకు సప్లాన్ కావాలని కూడా ఒక డిమాండ్ తీసుకొస్తున్నారు రెండు రాష్ట్రాలు కూడా బీసీల సప్లాన్ ఎంతవరకు కావాలంటారు ఎంతవరకు సక్సెస్ అయింది అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దాదాపు 14,000 కోట్ల నుంచి 20,000 కోట్ల దాకా దానికి రెవెన్యూ లోటు ఉంది అయితే మరి ఆ లోటుని మరి కేంద్ర ప్రభుత్వం మరి విభజన చట్టాలలో విభజన టైంలో ఇస్తానని చెప్పి వాగ్దానం చేసింది వాళ్ళు దానికి క్రమంగా దీనికి కూడా మనం ఇవ్వాలని చెప్పి మనం కూడా డిమాండ్ చేస్తున్నాం దాన్ని వాళ్ళు కనుక అక్కడ ఇచ్చేటట్టయితే మనకి కొంత రెండు సార్లు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాతిపత్తి గురించి కానీ రాజధాని నిర్మాణం గురించి కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదు ఇప్పటికే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వారి యొక్క పరిస్థితి ఏందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు కూడా చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాతిపత్తి ఇస్తారని నమ్ముతున్నారా ఇంకా అది ఎప్పుడైనా కూడా ఒక వాగ్దానం ఇవ్వటం వేరు దాన్ని అమలు చేయడం వేరు ఏ ప్రభుత్వం అయినా కూడా వాగ్దానం ఇవ్వటం చాలా తేలికేస్తుంది అమలు చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది డబ్బుతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి మరి దీన్ని వాళ్ళు వాగ్దానమే కాదు మన పోరాటం కూడా ఉండాలి ముఖ్యంగా మరి ఈ బీజేపీకి సంబంధించిన నాయుడు గారు
మరి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయుడు గారు ఈ లెద్ద ఈ నాయులిద్దరు కూడా ముఖ్యంగా దాని మీద ఒత్తిడి తేవాలి వాళ్ళిద్దరు ఒత్తిడి గనుక చాలకపోతే మరి మిగతా పార్టీలన్నీ కూడా రంగంలోకి దిగుతాయి కాబట్టి ఈ విషయంలో అభివృద్ధి విషయంలో మాత్రం మరి రాజకీయాలతో సంబంధం లేకుండా ఆంధ్ర అనేటటువంటి దీంతో మనం సపోర్ట్ ఇస్తాం మనం కూడా పోరాటంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మీ పార్టీ తరపున ఏమైనా కార్యక్రమాలు చేయబోతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటివరకు గనుక అయితే ఆంధ్రప్రదేశ్ మీద కాన్సంట్రేట్ చేయడం జరిగింది ఎందుకంటే అది లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి అది కొద్దిగా ఒక గట్టు ఎక్కిన తర్వాత ఈ తెలంగాణ వైపు కూడా మన పార్టీని యాక్టివగా పనిచేపిస్తాం ఎందుకంటే అది కొత్త రాష్ట్రం ఇంతవరకు రాజధాని లేదు ఆ రాజధానిని ఒక దాన్ని తయారు చేసి దాన్ని కూడా ఒక పరిపాలనే ఒక గాడిలో పెట్టిన తర్వాత మరి ఇటువైపుకి మనం వచ్చి మరి దీన్ని కూడా అభివృద్ధి రవీంద్ర గారు రెండు సార్లు బడ్జెట్ లో ఈ రోజు కూడాను ప్రత్యేకమైన నిధులు కేటాయించలేదు ఇంకా మహా అంటే ఇంకా మూడు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టాలి అప్పటి వరకు న్యాయం జరిగిద్దంట 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ కి ఫస్ట్ ఫేజ్ రాజధాని నిర్మాణం జరుగుతుందని మీరు నమ్ముతున్నారు ఈ మీరు చెప్పిన విధంగా 20,000 కోట్ల దాకా లోటు బడ్జెట్ లో వరల్డ్ క్లాస్ నగరాన్ని ఎట్లా సాధ్యమవుతుంది అంటారు సింగపూర్ తరహా రాజధాని అంటే చిన్న విషయం కాదు లక్ష కోట్ల బడ్జెట్ కావాలని చెప్పేసి అనేక అంచనాలు చెప్తున్నాయి ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం పరంగా అయితే అది చాలా తక్కువ మాత్రమే మొన్ననే ఒక 1,000 కోట్లు 1,500 కోట్లనే రిలీజ్ చేయగలిగింది అయితే ఇది వర్క్ ప్రారంభం చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది అయితే ఏంటంటే మనకి రెవెన్యూ లోటు నడుస్తుంది కాబట్టి దానికి నిధులు లేదే మరి కార్లు ఆయిల్ లేకుండా కారు ఎంతమంది అయినప్పటికీ కార్లు ఆయిల్ లేకుండా పనిచేయదు కాబట్టి నిధులు లేకుండా రాజధాని వస్తుంది అనేటటువంటి దాన్ని మనం కూడా ఒక అవగాహన ఉంది నిధులు లేకుండా రాజధాని అనేటటువంటిది మరి రాజధాని నిర్మాణం అనేటటువంటిది చేయలేదు కాబట్టి నిధుల కోసం మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి తెలుగు ప్రజలు చేయాలి తర్వాత మరి ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మరి చంద్రబాబు నాయుడు బయటపడి అడుగుతున్నాడు ఒక నెలలో ఒక రోజు శాలరీ మరి రాజధానికి ఇవ్వమని ఒక ఉద్యోగులే కాకుండా మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు మరి డాక్టర్ల అసోసియేషన్లు తర్వాత ఇంజనీర్ల అసోసియేషన్లు తర్వాత లాయర్ల అసోసియేషన్లు ఇలా మరి వ్యాపారస్తులు అందరూ కూడా వారి ఒక్కరోజు సంపాదన కనుక ఇచ్చేటట్టయితే చలిచేమల చేతశక్కి మరి అనేటటువంటిది ఇదే అన్నాం చలిచేమలు అన్ని ఒక చోట చేరితే ఎంత పెద్దదాన్నైనా మరి కంట్రోల్ చేయొచ్చు అలాగే వీళ్ళందరూ ఒక్కరోజు వారి యొక్క సంపాదన కనుక మరి ఈ రాజధానికి ఇచ్చేటట్టయితే రాజధాని నిర్మించడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు ఎంత పెద్ద రాజధాని అయినా కూడా నిర్మించవచ్చు తలాపు చేయొచ్చు రవీంద్ర గారు మీ పార్టీ తరపున రాబోయే రోజులలో ఏ వర్గాలను మీరు రాజ్యాధికారం నడిపించబోతున్నారు రాజ్యాధికారానికి నడిపించేటటువంటి విషయంలో మరి బీసీలను రాజ్యాధికారంలోకి తీసుకురావాలనేటటువంటిది మన యొక్క ఉద్దేశం ఇది పూర్తిగా బీసీలు రాజ్యాధికారంలో తీసుకురావడం అనేది గొప్ప కోసం కాదు అది బీసీల్లో అట్టడుగు ప్రజలకు కూడా మరి అభివృద్ధి ఫలాలు అందాలనేటటువంటి ఉద్దేశంతో మరి బీసీలు రాజ్యాధికారంలోకి తీసుకొని అంటే మీరు ఇంకా ఎస్సీ ఎస్టీలను కలుపుకోరు అగ్రవర్ణ పేదలను మీ పార్టీ కలుపుకోదా ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకుంటాయి ఎందుకంటే ఇది అగ్రవర్ణాలు కూడా పేదవాళ్ళు ఉన్నారు రాజ్యాంగంలో ఇవన్నీ విడగొట్టబడి ఉన్నాయి మనం చేసింది కాదు ఇది ఓసీలని ఎస్సీలు ఎస్టీలని బీసీలని కలిపారు ఉదాహరణకి సెంట్రల్ రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది కానీ బీసీలు లేదు ఉద్యోగులకి ఎస్సీలకు ఉంది కానీ బీసీలకు లేదు కాబట్టి రాజకీయాల్లో ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది కానీ బీసీలకి లేదు కాబట్టి అన్నిటినీ ఒకే చోట కలపడానికి కుదరదు ఎందుకంటే రాజ్యాంగ పరంగానే అట్లా ఉంది కాబట్టి మెజారిటీ ప్రజలు బీసీలు కాబట్టి బీసీలకి మరి రాజ్యాధికారంలో చాలా తక్కువ మెంబర్ ఉన్నారు బీసీలు అనుకో బీసీ జనాభాకి దామాషాగా దాంట్లో ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ లేవు ముఖ్యంగా దాన్ని తీసుకురావాలి వడ్డించేటటువంటి పళ్ళెం బీసీల చేతిలో ఉంటేనే బీసీలకు వడ్డించుకోగలుగుతారనేటటువంటిది మన నినాదం కాబట్టి బీసీలకి రాజ్యాధికారం అనేది మనం పోరాడి తెచ్చుకుంటాం ఒకళ్ళు అది అడిగితే ఎవరు అనేటటువంటి అధికారం ఎవరు కూడా అంత తేలిగ్గా అధికారం ఉన్నటువంటి వాళ్ళు అధికారం లేని వాళ్ళకి దాన్ని అంత తేలిగ్గా ఎవరు దాన్ని పోరాడి మాత్రమే తెచ్చుకోవాలి చరిత్రలో కూడా మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి భారతదేశ చరిత్ర కానీ వరల్డ్ చరిత్ర కానీ ఎప్పుడైనా కూడా
అధికారం తెచ్చుకునే వాళ్ళు పోరాడే తెచ్చుకుంటారు కాబట్టి పోరాటం లేకుండా అధికారం వస్తుంది అనేటటువంటిది నేను నమ్మటం లేదు రవీంద్ర గారు చెప్పండి మీ రాజకీయ పార్టీ స్థాపించారు మీ రాజకీయాల్లో మీ అంతిమ లక్ష్యం ఏంటి అంతిమ లక్ష్యం ఒకటే అన్నిటికీ 120 కోట్ల భారత జనాభాకి వాళ్ళు ఓసీలు కావచ్చు మరి ఎస్సీ ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు అందరిలో కూడా వెనకబడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వెనకబడిపోయినటువంటి వాళ్ళు ఓసీల్లో ఉన్నారు అంటే వెనకబడిపోయారా వెనకకి నెట్టివేయబడ్డారు కొంత నెట్టివేయబడినా ఎక్కువగా ఎవరికి వాళ్ళే దాన్ని తెలుసుకోకపోవడం వాళ్ళ తప్పే తెలుసుకొని మనుషులు తెలుసుకొని అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తే ఏ వ్యక్తి అయినా ఏ వర్గమైన అభివృద్ధి చెందింది కాబట్టి ఆలోచన మరి చేయకపోవడం కొంతవరకు వెనకబడిపోయిన వాళ్ళు తప్పే కొంతమంది పూర్తిగా నెట్టేస్తారంటారు కానీ పూర్తిగా నెట్టేస్తారనేది నేను నమ్మను కాబట్టి వీళ్ళు కూడా వెనకబడిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచనకి వాళ్ళకి బుర్రకు పదును పెట్టుకొని వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే కోరికతో గనుక ఉంటే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు కాబట్టి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వెనకబడిపోయినా అది సామాజిక న్యాయానికి విరుద్ధం కాబట్టి అందరూ అభివృద్ధి చెందితేనే ఇండియా గ్రేట్ ఇండియా అవుతుందనే ఉద్దేశంతో మనం ఎవరు వెనకబడిపోయింటే వారికి ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తామనేటటువంటి ఉద్దేశంతో మనం గ్రేట్ ఇండియా పార్టీని పెట్టడం జరిగింది రవీంద్ర గారు చివరిగా ఆప్కా టీవీ ప్రేక్షకుల కోసం రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి తెలుగు ప్రజలు అభివృద్ధిలో ఒకే తాటి మీదకి రావడానికి మీరు చెప్పే సూచనలు సలహాలు ఏంటి సూచనలు సలహాలు ఏంటంటే ముందుగా నేను మరి గ్రేట్ ఇండియా పార్టీ స్థాపించింది నేను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తిని ముందుగా ఆ 13 రాష్ట్రాల అభివృద్ధి మీద 13 జిల్లాల అభివృద్ధి మీద నేను కాన్సంట్రేట్ చేస్తున్నాను అక్కడ అభివృద్ధి అనేటటువంటి దాన్ని ఒక దాన్ని చూపించి మోడల్గా చూపించి ఈ తెలంగాణలో కూడా ప్రవేశించాలనే ఉద్దేశం ఉంది ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగలవాలన్నారు మీ వెనకబడిపోయి ఉంటే నువ్వు అక్కడేం చేసుకోకుండా మా ఇక్కడ మాకేం చేస్తావని చెప్పి అడుగుతారు కాబట్టి అక్కడ అభివృద్ధిని ముందుగా పూర్తి కాన్సన్ట్రేషన్ రాజధాని మీద గ్రేట్ ఇండియా పార్టీ చేసింది ఆ రాజధానిని మరి ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా దాన్ని కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రాజధాని కట్టడంలో గొప్పతనాన్ని చూపించాలి ఒక ఈజిప్ట్ లాగా ఒక సింగపూర్ లాగా ఒక ప్రపంచ స్థాయి రాజధానిని అక్కడ కట్టి మరి దాని నుంచే మరి మనం ప్రారంభమై మన యొక్క టాలెంట్ ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ముందుగా దాని మీద రాజధాని ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేశాను దాన్ని మరి దాంట్లో స్వచ్ఛ భారత్ సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా నేను స్వయంగా చూడాలనేటువంటి ఉద్దేశం నాకు ఉంది ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి అక్కడ సింగపూర్లో లాగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రాజధాని జరిగే విధంగా నేను పర్సనల్గా శ్రద్ధ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నా యాక్టివిటీస్ అన్ని అక్కడ కాన్సన్ట్రేట్ చేశాను ఆ తర్వాత మాత్రమే అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత మాత్రమే అభివృద్ధి కూడా కాదు ప్రగతి జరిగిన తర్వాత మాత్రమే తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ కూడా మరి ఆ విధంగా చేస్తానని చెప్పి నేను ఆప్కా టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను డాక్టర్ కౌతార రవీంద్ర గారు గ్రేట్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని వారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ కమిటీకి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎందరో తెలంగాణ వాదుల నుంచి వారు అభినందనలు పొందారు వారు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలన్నారో అదే విధంగా శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం కూడా వారి యొక్క ఆలోచన విధానం అక్కడ సక్సెస్ అయ్యారు అదేవిధంగా వారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాతకి సీమాంధ్ర ప్రాంతానికి రాజధానిగా గుంటూరు నగరాన్ని ప్రకటించాలన్నారు ఈరోజు గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి అమరావతి నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అంటే వారు ప్రజల యొక్క ఆలోచనలకి ఎప్పటికప్పుడు కూడా ముందుకు వెళుతూ ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని తెలంగాణ యొక్క రాజధాని హైదరాబాద్ నగరం రెండూ కూడా పోటీ పడాలని వారి మాటల్లో పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అణచివేతకు గురవుతున్నారో ఆ వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామి గారన్న ఒకే ఒక లక్ష్యంతో తను ఒక డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి రాజకీయ పార్టీని స్థాపించాలని కూడా వారి మాటల్లో పేర్కొనడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజునటువంటి రాజకీయ పరిస్థితుల నుంచి సామాన్య ప్రజలకు రాజ్యాధికారం తీసుకురావడమే నా జీవిత ధ్యేయం అంటూ ముఖ్యంగా రాజధాని నిర్మాణ అభివృద్ధి కోసం తన వంతు పాత్ర పోషిస్తానని ఆప్కా టీవీ లీడర్ కార్యక్రమం ద్వారా డాక్టర్ కౌతార రవీంద్ర గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని
వారి యొక్క ఆశయాల్ని వ్యక్తపరిచారు. వారి యొక్క ఆలోచన విధానం తొందరగా సక్సెస్ కావాలని, వారి యొక్క పార్టీ ఏదైతే సామాన్యుల కోసం పనిచేయాలని ముందుకు వెళ్తుందో ఆ సామాన్యుల దగ్గరికి వెళ్ళాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి మన ఆప్కా టీవీ లీడర్ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.